ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ ఘటనలో నష్టపోయిన వారంతా నిరుపేదలే. అందరూ రోజువారీ కూలీలు. సమ్మక్క జాతరకు మేడారం పోయినందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. వారిని భగవంతుడే కాపాడారు. వారిని ప్రభుత్వం తరపున ఆదుకుంటాం. వారికి భోజనం, తాత్కాలిక నివాసం ఏర్పాట్లు చేశామని, పార్టీ తరపున నిత్యావసరాలు, వంట పాత్రలు అందజేస్తామని, రాజీవ్ గృహ కల్ప ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం ఉన్న చోట నివాస సదుపాయం కల్పిస్తామని అన్నారు. అన్ని కాలే సార్, అవి కూడా పైనుంచి కాలి అట్టరాని. ఈ వాటర్ కూడా బాగా కవరేజ్, వాటర్లు మన పైరు ఇక్కడ వరకు కవరేజ్. అట్టరాని ఇట్రాని తిరుపతి బాధ్యతలు.
సార్ కొద్దిగా సాయం చేయండి. మేము కొద్దిగా ఎట్లా అయినా కావచ్చు చిన్న పిల్లగాళ్ళని వేసుకొని ముప్పై సంవత్సరాలు మాట్లాడు. పంపిస్తాము గ్యాస్ కనెక్షన్ కొంచెం నేను లేనే సాధన చెప్పిన వాళ్ళు ఎంటనే చేసిన సానే బతికే ఒక 17 కుటుంబాలు నిన్న అందరూ కూడా సమ్మక్క సారక్క టెంపుల్ పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, సో వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాల్పోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్క గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలం ఇక్కడ ఉంటుంది. ల్యాండ్కి సంబంధించి ఇష్యూ కూడా ఉందంటున్నారు. లేదా రాజీవ సగృహంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా వాళ్ళకు వసతి కల్పించే విధంగా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక తర్వాత ఇది అందరు కూడా రోజువారి పనిచేసుకుంటున్నారు. పాపం వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది.